ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఓం నమో వెంకటేశాయ. ఆర్జిత బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అనేక ఉత్సవాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఉత్సవంలో మాత్రము వాహన సేవా వైశిష్యాన్ని మనకు దర్శన భాగ్యంగా కటాక్షిస్తున్నాడు స్వామివారు. వైభవోత్సవ మంటపంలో జరిగేటటువంటి నిత్యోత్సవం వైభవంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా వీక్షించే భక్తులకు ఆనందదాయకమైనటువంటి వైశిష్యం, ఆధ్యాత్మిక సంస్కారంతో నమస్కారయుక్తమైన విధానంతో దర్శిస్తూ స్వామి వైభవాన్ని పెరితిరుడుగా పిలువబడే గరుత్మంతు నుండి సిరితిరుగా పిలువబడే హనుమంతుని వరకు స్వామివారు అందరినీ కటాక్షించేటటువంటి వైశిష్యమే. అందుకనే ఆంజనేయ వరద గోవింద గోవింద అంటారు. పవమానసుతుడు పట్టు పాదారవిందములు అన్నాడు. అక్కడేమో గరుత్మంతుణ్ణి మాతృభక్తిపరాయణుడిగా వర్ణించాడు, శ్రీవైన తేయం శిరసా నమామి అని. ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తిప్రదాయం, భజేవాయుపుత్రం, భజేవాలగాత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం, భటంసున్ అని ఈ విధంగా హనుమంతుణ్ణి రామదూతగా అభివర్ణించి శ్రీరామదూతం శిరసానమామి, జయరామదూతం శిరసానమామి అని. శనివారం రోజు హనుమంతుడికి చాలా ఇష్టమైన రోజు. అందుకనే వైశాఖే మాస కృష్ణాయం దశమ్యాం మందవాసని అంటారు. కాబట్టి ఈ రోజున హనుమంత్ వాహనం మీద స్వామిని దర్శించి ఆనందంగా ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులందరికీ కూడా రామానుగ్రహం కలగాలని, రామచంద్రుడి యొక్క కటాక్షం పరిపూర్ణంగా కలగాలని భావనాయుక్తమైనటువంటి విధానంతో అనుసంధానం చేస్తూ తదుపరి వాహనంగా శేషవాహనాన్ని దర్శిద్దాం. ఆదిశేషుని పైన అధివసించినదే మోదమున మలయప్ప నీరాజనం అందుకొనుచు. మొదటి వాహనమై విరాజిల్లుతూ ఉన్నాడు సప్తాచలాధీశ్వరుడు. సప్త శీర్షములు గల శేషునిపై అధివసిస్తే వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటాడు. వెంకటాచలపతి శేషవాహనం మీద వేయించేసి ఆదిశేషుడికి అనుగ్రహాన్ని ఇస్తూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి వైశిష్యం. అంటే భగవంతుడికే సరోసమనే సమర్పణ భక్తి ఉండాలి లోపల మనస్సులో. అలాంటి సమర్పణ కలిగిన వాడు శేషుడు. అలాంటి శేషవాహనం మీద స్వామి వేయించేశారు. తదుపరి ఉభయ దేవేరుల మధ్యకు వేంచేసి అమ్మవారితో కలిసి స్వామి అందుకునే నీరాజనం బ్రహ్మోత్సవంలో ఇది చాలా విశేషం. ఎందుకంటే లక్ష్మీనారాయణులు, జానకిరాములు, రుక్మిణీ కృష్ణులు, శ్రీభూ సమేత మలయప్ప స్వామి ఇలా చెబుతాం. అమ్మవారితో కలిసి స్వామివారిని దర్శించేటప్పుడు లక్ష్మీ సవిభ్రమలోక సుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అని మంగళాశాసన పురస్సరంగా నీరాజనాన్ని దర్శిస్తూ ఆర్జిత బ్రహ్మోత్సవంలో శనివారం రోజున స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసవక్షసం శ్రతచేతన మందారం శ్రీనివాసమహం భజే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపజ్జే. ఓం నమో వెంకటేశాయ.
నా